Vini, dan un veranals. Sabla que veranals. Potro con ser, santo con ser. Pone al sepa mi temblete a Cristo Mursal en la de Papa Ziger. Mursal, onca, rochina, pero Mursal, tan corana. Meter en sostana. A time on the time on the night at 20 oka. You have to take a big honor. మిగిలిన ఎవరు తెచ్చుకుంటారో పైన ఎక్కడ ఉండవు సార్, మీ మనసులో ఉంటాయి విఘ్నములు అనేటటువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అన్నాడు. ఈ విఘ్నములను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఏం చేయాలంటే ఓంకారాన్ని ఉచ్చరించి పెట్టు ఉండాలి. కొన్నాళ్ళకి ఈ విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి. రోజు పొద్దున సాయంత్రం ప్రే చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో వారి దగ్గర నుంచి ఎటువంటి స్థితికి వస్తుంది? మీరు ప్రే చేస్తే 10 మంది వచ్చి కూర్చునేటటువంటి స్థితి మీకు ఏర్పాటు చేసిన, మీరు ప్రే చేస్తానంటే చాపేసేవాళ్ళు, అగ్రతలు వెలిగించేవాళ్ళు చుట్టూ చేరుతారు. కొనలకు వెళ్ళిపోతుంది. నా జీవితంలో అలాగే ఎక్కడ కూర్చున్నా, ఏ కంట్రీ వెళ్ళినా, ఎవరితో కూర్చున్నా 6 గంటలకి ఇటు ప్రే చేస్తాడు. ఏం చేస్తారు ఆ టైంకి? అందరూ చదువుకుంటారు. నేనేమో 8 గంటలు బుట్టి కొడతాడు అనగానే అందరూ సర్దుకొని ఆ బుడ్డి గ్లాసు ఉండగానే వాటి ఫ్రెండ్స్ మాత్రం ఉండి పిల్లల పిల్లల లోపలికి వెళ్ళిపోతారు. చూస్తారా అలా ఉంటాయి కొన్నిళ్ళు. ఏదో 12 గంటలు భోజనం చేస్తాడంటే మంచం మీద భోజనం పెట్టడం ఇలాగ ఎలాగే ఉంటుందో. ప్రేయర్ చేయడం అనేటటువంటి కానీ మనం నిరంతరం అభ్యాసం అనేటువంటి చేయడం మొదలుపెట్టిన తర్వాత చుట్టూ ఉండే పరిస్థితులు అట్లా సానుకూల పడతాయి. చేసి బుద్ధుని లేచి నుంచి రాత్రి చేసేటువంటి పని ప్రతీది మాస్టర్ గారి పని యొక్క కానీ ఈశ్వరుని యొక్క పని కానీ చీకరిగేటటువంటి దాన్ని దాని ద్వారా విడి తిండి తినడం, దాని ద్వారా సమస్తమైన అభ్యాసం చేయడం అనేటటువంటి సిద్ధిస్తున్నాడు. కొన్నాళ్ళు అయితే తను చేసే ఉద్యోగంలో ఉండేటువంటి బాస్ ఇటువంటి మన లాంటి వాడే వస్తాడు. 6 గంటలకు ప్రే చేసుకుందామే అనేటువంటి బాస్ వస్తాడు సార్. అట్టా అయినటువంటి ఇన్స్టిట్యూషన్ నా దగ్గర ఉన్న శిష్యులు బోర్డు మంది ఇప్పుడు మొదలు వచ్చినప్పుడు ఆడి బాస్కి ఏదో చెప్తాడు, ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చింది మాస్టర్ గారు ప్రే చేయడం తగ్గింది, 6 గంటలకు వీడేదో ప్రే చేస్తాడు తగ్గుతుంది. అక్కడి నుంచి వీడి బాస్ ఏమైపోతాడు? మిత్ర కలిసి 6 గంటలకు ప్రే చేద్దాం. పావుగంట ఛాంబర్లోకి పిలుస్తాడు, ప్రేర్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. స్టేట్ బ్యాంక్లో అటువంటి ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ ఉన్నాలని తెలిసినటువంటి 6 గంటలకి వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి క్లోజ్ చేసేసి శుభ్రంగా వేసి రూమ్ కూర్చొని హ్యాపీగా ప్రే చేస్తారు. పావుగంట అయిన తర్వాత 6 పావు నుంచి వర్క్ చేసుకుంటారు. 8, 9, 10 వరకు వర్క్ చేస్తారు. ఒకసారి బ్యాంక్లో ఉండేటువంటి వర్క్ రెండు బోర్డు మీద హైదరాబాద్లో ఉన్నారు, అందులో చేసుకుంటారు. ఆంధ్ర బ్యాంక్లో ఉన్నారు అటువంటి వారు. బాస్గా నచ్చింది మనకి, అలాంటి బాసును పంపిస్తాడు మాస్టర్ గారు. కింద పని చేసేవాళ్ళు వినేటట్టు ఉన్నాను పంపిస్తారు, రీరేం చెప్తారు ఆ కొన్నాళ్ళకి. అయితే ఈ విషయం 10 మంది చెప్పాలి మనం, అంతే కదా ఇలా ఉంటుంది, ఈ సుఖం ఉంటుంది. వచ్చిన గ్రూప్ ఫార్మ్ అవుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చేసేవాళ్ళు ఉంటారు. చుట్టూ 10 మంది ప్రే చేద్దాం అనుకునే వాళ్ళు ఉండరు, అది చెడిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారు. మనం చెప్పేటటువంటి మంచితనం ఉండాలి. ఏ మాస్టారు ఎవరు కావాలి? ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏమై స్వామి చూడే నీ శిష్యుడేమో. ఏమన్నా ఈ విఘ్నాలు పోవాలంటే ఏం చేయాలి? నిరంతరమైనటువంటి అభ్యాసం చేయాలి. అయితే చాలా వండర్ఫుల్ సెంటెన్స్ ఇక్కడ ఒకటి ఒక సూత్రం వేశాడు ఆయన. మైత్రి, కరుణ, ఉపేక్షాణం, సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం, భావన, చిత్త ప్రసాదనం. భావింపవలసినటువంటి పద్ధతిని ఆధారముగా కొని బాహ్య విషయమైన ప్రవర్తించిన చిత్తమును మచ్చిక చేసుకోవాలి. మన దగ్గర చిత్తం దువ్వాలి దాంట్లో. ఎలాగా? సుఖవంతులు ఎడల మైత్రిని,